ఒక నిజం ఒప్పేసుకో, ఎంత పెద్ద పబ్లిక్ స్పీకర్కి అయినా ప్రతిసారి ఒక చిన్న భయం ఉంటుంది. మీరు విని ఉంటారు సౌరవ్ గంగూలీ లాంటి ప్లేయర్ కూడా అంటాడు, ఎప్పుడు క్రీజ్ దగ్గరికి వెళ్ళినా నాకు ఫస్ట్ బాల్ ఫేస్ చేయ వరకు భయం ఉంటుంది. అందరికీ నువ్వు కనపడట్లేదు పైకి రా అన్నారు. సరే అని చెప్పి టేబుల్ వేసి పైకి ఎక్కి ఎక్కిన వెంటనే చెప్తే నంబరు గుండె పలక్కుమంది. 800 మంది నించున్నారు ఆ స్కూల్లో. పబ్లిక్ స్పీకింగ్లో ఒక చిన్న టెక్నిక్ ఒకటి ఉంది ఇంట్రెస్టింగ్గా, కాకపోతే ఈ టెక్నిక్ చాలా జాగ్రత్తగా వాడాలి. ఇవాళ మనం కొన్ని సింపుల్ టిప్స్ నేర్చుకుందాం. ఎట్లా అంటే పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు ఎక్కడైనా వింటున్నారు కానీ ఆ భయాలు ఎట్లా పోవాలి గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ ఎవ్రీబడి, మనం నలుగురు మధ్యలో మాట్లాడగలమా, నలుగురితో మాట్లాడగలమా, ఈ ధైర్యం మనకి ఎప్పుడు, ఈ భయం మనకి ఎప్పుడు లోపల ఉంటుంది. దీనికి ఇంగ్లీష్లో పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ ఇలా రకరకాలు ఉన్నాయి. బేసిక్గా మనం చైల్డ్హుడ్ నుంచి చూసుకుంటే స్కూల్లో హ్యాపీగా అందరితో మాట్లాడతాం, మనకి ఎవడెవడో తెలుసో తెలియదో తెలియదు కలిసిపోతాం. అట్లా కాలేజ్ దాకా వెళ్తాం, కాలేజ్లో ఫ్రెండ్స్ చేసుకుంటాం వెళ్ళిపోతాం. కొన్ని కొన్నిసార్లు లైఫ్లో ఏమవుతుందంటే మనకి స్కూలింగ్ అంతా ఒకడే ఫ్రెండ్, కాలేజ్ అంతా ఒకడే ఫ్రెండ్, ఏదో లాయల్ ఫ్రెండ్షిప్లా కంటిన్యూ చేసి నలుగురితో మాట్లాడడం మానేస్తాం. కానీ కెరియర్ దాకా వచ్చినప్పుడు ఇట్స్ అ కంపల్షన్ దట్ మనం నలుగురితో మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామంటే అక్కడ ఒక ప్యానెల్ కూర్చుని ఉంటుంది, నలుగురు కూర్చుంటే వాళ్ళు నలుగురితో నలుగురు అంటే అక్కడ కరెక్ట్గా నలుగురే కూర్చుని ఉంటారు, వాళ్ళతో మాట్లాడగలిగే ధైర్యం ఉండాలి. ఒకసారి ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత ఒక ప్రజెంటేషన్ క్లయింట్గానే చేయాలి, మన ఓన్ కంపెనీ వాళ్ళకి చేయాలన్నా 20 మంది అక్కడ కూర్చుని ఉంటే ఒక ప్రజెంటేషన్ చేయగలగాలి, మాట్లాడగలగాలి. దీనికి ఒక భయం ఉంటుంది. ఒక నిజం ఒప్పేసుకుందాం, ఎంత పెద్ద పబ్లిక్ స్పీకర్కి అయినా ప్రతిసారి ఒక చిన్న భయం ఉంటుంది. మీరు విని ఉంటారు సౌరవ్ గంగూలీ లాంటి ప్లేయర్ కూడా అంటాడు, ఎప్పుడు క్రీజ్ దగ్గరికి వెళ్ళినా నాకు ఫస్ట్ బాల్ ఫేస్ చేయ వరకు భయం ఉంటుంది. మనం అనుకుంటాం గంగూలీగా ఏం భయం ఉంటుంది. సేమ్ స్టైల్ ఆలోచించుకుంటే ఎనీ పబ్లిక్ స్పీకర్ లైక్ సడన్గా వెళ్ళినప్పుడు, ఈరోజు ఇప్పుడు నేను కూడా ఇక్కడ మీ అందరి ముందు కూర్చొని మాట్లాడుతున్నాను, మీరు చూసుంటారు ఫస్ట్ 2-3 సెంటెన్సులు తడబడ్డాను, నేను ఏం మాట్లాడడానికి వచ్చాను 2 నిమిషాలు ఆలోచించుకోవాల్సి వచ్చింది, వేరే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఇది ఎవరికైనా జరుగుతుంది. ఇవాళ మనం కొన్ని సింపుల్ టిప్స్ నేర్చుకుందాం. ఎట్లా అంటే పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు ఎక్కడైనా విని ఉంటారు కానీ ఆ భయాలు ఎట్లా పోవాలి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, మనం దేని గురించి మాట్లాడుతున్నాం అన్నది థరోగా ప్రిపేర్ అవ్వాలి. అది ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే మనం ఇంకా దాని గురించి ఎక్కడి నుంచి మొదలుపెట్టినా మాట్లాడగలిగేటట్టు ఉండాలి. ఇది ఎందుకు అంటే మధ్యలో ఎవడని లేదు సార్ నాకు ఇది ఇదేంటన్నారండి అంటే అక్కడి నుంచి మాట్లాడగలగాలి. బట్టి కొట్టామనుకో, ఎక్కడైనా అడిగాడంటే మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది. బట్టి కొట్టద్దు, లోపల పెట్టుకొని సబ్జెక్ట్ గట్టిగా ప్లాన్ చేసుకొని వస్తే ఎక్కడి నుంచైనా మనం కంటిన్యూ చేసి మాట్లాడవచ్చు. మనకు ఎంత బాగా వచ్చాను తెలియడానికి ఇంట్లో మిర్రర్ ఉంటుంది, మిర్రర్ లేకుండా ఏళ్ళు ఉండదు. దాని ముందు నించుని ఒక అరగంట మాట్లాడి ప్రాక్టీస్ చేసుకోండి. మిర్రర్ మనమే చూసుకుంటాం కదా, అట్లీస్ట్ మనకు ఒక ఫస్ట్ తెలిసింది ఏం తెలుస్తుంది అంటే మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది మనకి. సో ధైర్యంగా మాట్లాడుకోండి మిర్రర్. సబ్జెక్ట్ స్ట్రాంగ్ అయిన తర్వాత మీరు ఎవరితో మాట్లాడబోతున్నారు అన్నది ఆడియన్స్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కొక్క ఆడియన్స్ ఒక్కొక్కలాగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ టాపిక్ ఈరోజు నేను మాట్లాడుతుంది మీరందరూ యంగ్స్టర్స్, మీతో మాట్లాడుతున్నారు. ఇదే నేను నా ప్రొఫెషన్ ప్రకారము ఒక సీఈఓస్తో మాట్లాడాలంటే నేను మాట్లాడాల్సింది వేరే ఇదే టాపిక్ని వేరేగా మాట్లాడాల్సి ఉంటుంది, ఆ లెవెల్కి మాట్లాడాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను హ్యాపీగా మాట్లాడచ్చు ఎందుకంటే మనందరం ఒకటైపోయాం. యూత్ వరకు మాట్లాడడానికి పబ్లిక్ స్పీకింగ్ వేరేగా ఉంటుంది. సో ముందు ఆడియన్స్ ఎవరో తెలుసుకోండి, మీ ఆడియన్స్ ఎవరో తెలుసుకొని ఆడియన్స్ని బట్టి మీ టోన్ లాంగ్వేజ్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ వెళ్ళి చెప్పాను చూడు నెర్వస్నెస్, ఆ ఫియర్ ఉంటుంది, ఆ ఫియర్ని దాచొద్దు. దాచిన కొద్దీ మనం ఇంకా లోపల బిడియం ఎక్కువైపోతూ ఉంటుంది, మనం మాట్లాడడానికి భయపడిపోతూ ఉంటాం. సో అది బయటికి రానియండి, 2 నిమిషాలు చేతులు వణుకుతాయి తర్వాత ఆగిపోతాయి. ఎందుకంటే మీకు నాలెడ్జ్ వచ్చింది, సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి ఆ ఫ్లో వస్తుంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. పబ్లిక్ స్పీకింగ్లో ఒక చిన్న టెక్నిక్ ఒకటి ఉంది ఇంట్రెస్టింగ్గా, కాకపోతే ఈ టెక్నిక్ చాలా జాగ్రత్తగా వాడాలి. మనం జాగ్రత్తగా నోటీస్ చేస్తే ఫస్ట్ 5-10 నిమిషాల్లోనే ఎవరో ఒకళ్ళిద్దరు మనకి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడి వింటూ ఉంటారు. ఈ ఐ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరిని క్యాచ్ చేయండి. క్యాచ్ చేసి వాడు మమ్మల్ని మన చూసి వాడు అవునన్నట్టు వింటున్నట్టు ఉంటాడు. వాడు ఒక్కడు వింటున్నాడు కదా మనకి చాలు, మిగతా వాళ్ళు విన్నారా లేకపోతే అనవసరం, మన ఫోకస్ అంతా వాడి మీద పెట్టుకుందాం.
వాడి వైపు చూసి మాట్లాడండి. అలా నేను చెప్పినట్టు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళ వైపు చూస్తూ మాట్లాడండి, సో దట్ ఆడియన్స్ అందరు కవర్ అవుతారు. కొత్త వాడి వైపు చూసి మాట్లాడుతుంటే మీరు నోటీస్ చేస్తే అందరూ వాడి వైపు చూస్తుంటారు, మీ వైపు కాదు. కాబట్టి కొంచెం ఒకళ్ళిద్దరు ముగ్గురు చూస్ చేసుకొని షిఫ్ట్ చేస్తూ మాట్లాడుకోండి. అలా అని చెప్పి మరీ వాడి కళ్ళల్లో చూస్తూ ఒకడి వైపే చూస్తూ ఉంటే వాడు ఇంటిమీడియట్ అయిపోతాడు. కాబట్టి వాడిని భయపెట్టకండి. అప్పుడు ఒకళ్ళిద్దరు ముగ్గురు ఎంచుకొని అటు ఇటు షిఫ్ట్ చేస్తూ మాట్లాడండి. ఈ దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఇంతమంది ఉన్నారన్న ఫియర్ పోతుంది. నాది ఒక సింపుల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను పబ్లిక్ స్పీకింగ్ ఫస్ట్ టైం ఎక్స్పోజర్ అయిన ప్లాట్ఫామ్ చాలా వింత ప్లాట్ఫాము, మీకు అందరికి నవ్వు రావచ్చు. కానీ మేము కాలేజీలో ఉండేటప్పుడు ఒక పెద్ద యాజిటేషన్ అయ్యేది, స్టూడెంట్ యాజిటేషన్. మేము కాలేజ్కి వెళ్ళి ఆ యాజిటేషన్ని అగ్రివేట్ చేసేవాళ్ళం. నాకు అప్పుడులో కొంచెం ఏదో ఇంగ్లీష్ బాగానే మాట్లాడతానని చెప్పి కొన్ని కొన్ని కాలేజీలకి నన్ను తీసుకుపోయేవారు. ఒక ఫస్ట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో ఒక కాలేజ్ అది నన్ను లాక్కొని వచ్చి వాళ్ళు ప్రిన్సిపల్ చెప్పాడు, అందరినీ మాట్లాడండి, స్టూడెంట్స్ వస్తానంటే తీసుకెళ్ళిపోండి. సో నేను అక్కడికి వెళ్ళి నించున్నప్పుడు నా ముందున 10 మంది నిలబడి ఉన్నారు. నేను మామూలుగానే మనకి మైక్ అక్కర్లేదు, గొంతు పెద్దదే, గట్టిగా మాట్లాడుతూ పోతున్నా. ఎవరు అన్నారు, అందరికీ నువ్వు కనపడట్లేదు, పైకి రా అన్నారు. సరే అని చెప్పి టేబుల్ వేసి పైకి ఎక్కా. ఎక్కిన వెంటనే చెప్తే నమ్మరు, గుండె పలక మంది, 800 మంది నించున్నారు ఆ స్కూల్లో. ఇంతమంది ఆడియన్స్ ముందు నేను మాట్లాడగలను ఒక నిమిషంలో భయం వేసింది. ఆ తర్వాత అనిపించింది ఇక్కడ తగ్గితే ఇంకా కష్టం, ఎలాగూ మొదలు పెట్టాం, కంటిన్యూ అయిపోదామని కంటిన్యూ అవ్వడం మొదలు పెట్టాను. అంతా అయిన తర్వాత నేను రియలైజ్ చేసింది ఏంటంటే 400 మంది అయినా నాకు మాట్లాడే కెపాసిటీ ఉంది అని. ఆ చిన్న ఫైట్ భయం కానీ పోగొట్టుకుని ఉండకపోతే ఎప్పటికీ నేను పబ్లిక్ స్పీకింగ్లోకి వచ్చేవాడిని కాదు. సింపుల్గా నేను ఇప్పటిదాకా చెప్పిన దాన్ని సింపుల్గా నేను టెక్నిక్స్ 3 టెక్నిక్స్ కానీ మనం ప్లాన్ చేసుకుంటే, కంటెంట్ నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు అని నీకు తెలిసి దానికని నువ్వు గట్టిగా ప్రిపేర్ అయితే యూ విల్ బీ వెరీ కాన్ఫిడెంట్. అప్పుడు ఆడియన్స్ నిన్ను వింటూనే ఉంటారు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం, నీ కంటెంట్లో ఏదైనా మిస్ అయ్యావంటే సారీ ఎప్పుడు చెప్పొద్దు. ఐఎమ్ సారీ అని పాస్ తీసుకున్నావంటే ప్రతివాడు నువ్వేం తప్పు చేసావని ఆలోచిస్తారు. నువ్వు ఆలోచించకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే మాత్రం నువ్వు తప్పు చేసినా అది కవర్ అయిపోతుంది, దాన్ని ఎవడు పెద్దగా గ్రహించడు. నువ్వు సారీ చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించడం మొదలు పెడతారు. ఇంక అక్కడి నుంచి నువ్వు ఎక్కడ తప్పు చేసావు అక్కడ ఆగిపోతారు. నువ్వు తర్వాత ఎంత బాగా ప్రజెంటేషన్ చేసినా ఎవడు విండు, నీ స్పీచ్ ఎంత అదిరిపోయినా ఎవడు విండు. కాబట్టి నాలెడ్జ్ పర్ఫెక్ట్, నువ్వు మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడు ఒక మిస్టేక్ అయినా అది వదిలేసి ముందుకెళ్ళిపో. తర్వాత నీ ఆడియన్స్ ఎవరో ముందు తెలుసుకుని ప్రిపేర్ అయ్యాళ్ళు. ఒక్కొక్కసారి నిన్ను ఎక్కడికైనా పిలిచేస్తే ఎవరండి నా మాట వినేవాళ్ళని కనుక్కో. అప్పుడు దాన్ని బట్టి నీ లాంగ్వేజ్, నీ టోన్, నీ ప్రజెంటేషన్ని నువ్వు ఫామ్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, చిన్న చిన్న కథలు చెప్పు. నేను ఇప్పుడు చెప్పాను నా కాలేజ్ ఫియర్లోది, 2-3 జోకులు అయ్యి తప్పులేదు, 2-3 లైటర్ నోట్స్ పెడితే అప్పుడు జనాలు ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా మిస్ అయిపోయినా మళ్ళీ నీ వైపు వస్తాడు. ఈ చిన్న చిన్న టిప్స్తో నీ అంతటా నువ్వు ఉంటే, నీలాగా నువ్వు ఉంటే నీకన్నా బెటర్ పబ్లిక్ స్పీకర్ అవ్వట్లేదు. ఎవరిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయకు. నీ నాలెడ్జ్ నువ్వు పెంచుకొని నీ ఆడియన్స్ నీకు తెలిసి నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అయితే నేను ఆపేవాడు అవ్వట్లేదు. ఆల్ ది బెస్ట్, బి అ వండర్ఫుల్ పబ్లిక్ స్పీకర్. మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం. ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము. ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా, మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి. ఇంకెందుకు లేట్? ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. మీ కళల వైపు మొదటి అడుగు వేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.